ఆక్వా రైతులకు మంచి ధరలు అందించేందుకు ఆక్వా హబ్లను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలియజేశారు. ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటుపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. చేపల వినియోగం పెరగాలని సరసమైన ధరలకే ప్రజలకు చేరాలని ఆయన అధికారులకు సూచించారు. కరోనా నియంత్రణలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. తాము అధికారంలో ఉంటే కోవిడ్ ను కట్టడి చేసేవాళ్లమని అన్నారు. ఎన్ని సంక్షోభాలు వచ్చినా వాటిని సవాల్గా తీసుకుని పనిచేశామని తెలియజేశారు. జగన్ ని నమ్ముకున్న వాళ్లంతా జైలు కళ్ళక తప్పదని చంద్రబాబు హెచ్చరించారు. రానున్న బక్రీద్ పండుగకు వధించేందుకు వందల కొద్దీ గోవులను కబేళాకు తరలిస్తున్నారని గో సంరక్షకులు ఆరోపిస్తున్నారు. ఊర్మిళ నగర్ కబేళా వద్ద 400 ఆవులు బక్రీద్ కు వధించడానికి సిద్దం చేశారని, దీనిపై భవానీపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. బక్రీద్ సందర్భంగా నగరంలో ఎక్కడా గోవధ జరగకుండా చర్యలు చేపట్టాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఉన్నాయని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం దోపిడీ విధానాలే కారణమని ఏపీసీసీ చీఫ్ సాకే శైలజనాథ్ అన్నారు. ప్రజలపై అధిక మొత్తంలో పన్నులు విధిస్తూ పెట్రోల్ డీజిల్ ధరలను చరిత్రలో లేని విధంగా కేంద్రం పెంచిందని ధ్వజమెత్తారు. మచిలీపట్నంలో పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలపై శైలజనాథ్ మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు తెలంగాణ నుంచి వచ్చిన కిషోర్ గౌడ్ ని పోలీసులు అడ్డుకున్నారు. సంగారెడ్డి జిల్లా కంది గ్రామం నుంచి పాదయాత్ర చేసుకుంటూ వచ్చిన కిషోర్ గౌడ్ సీఎం ని కలిసేందుకు ప్రయత్నించగా భద్రతా సిబ్బంది నిలువరించారు. అనుమతి లేకుండా కలవటానికి వీలుండదని తెలియజేశారు. తాడేపల్లి పోలీసులు అతన్ని స్టేషన్ కు తరలించారు. బుగ్గన కట్టుకథలు పిట్టకథలు చెప్పడమాపి 41,000 కోట్ల వ్యవహారంపై కాక్కు చెప్పే సమాధానాన్ని ప్రజల ముందుంచాలని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వంలో సంక్షేమానికి పెట్టిన ఖర్చు వివరాలపై తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. వైసీపీ ప్రభుత్వంలో అమలైన సంక్షేమం లబ్దిదారుల వివరాలతో బుగ్గన చర్చకు వస్తారా అని ప్రశ్నించారు. టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగుతున్నాయి. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని పలు వాగుల్లో వరద నీరు చేరుతోంది. దీంతో వాహన చోదకులు రాకపోకలకు అవస్థలు పడుతున్నారు. గంపలగూడెం మండలం తోటమూల వినగడప వద్ద కట్టలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు బంద్ అయ్యాయి. ఎగువన కురుస్తున్న వర్షాలకు కట్టలేరు వద్ద వరద పోటెత్తింది. ప్రధాన రహదారి కావడంతో రాకపోకలు సాగించేందుకు వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్భాటంగా 15వ డివిజన్ ని దత్తత తీసుకున్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ డివిజన్ అభివృద్ధికి చేసింది శూన్యమని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ విమర్శించారు. 15వ డివిజన్ లో చేపట్టే యూజీడీ పనులకు డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. కార్పొరేషన్ నిధులను అమరావతికి దారి మళ్లించిన ఘనుడు చంద్రబాబు అని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మండిపడ్డారు. నగర అభివృద్ధిపై సవతి తల్లి ప్రేమ చూపించారని టీడీపీపై ధ్వజమెత్తారు. వ్యవస్థలను మేనేజ్ చేయడం ప్రతిపక్షాలకు అలవాటన్నారు. విజయవాడను క్లీన్ సిటీగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. పన్నుల భారంపై ప్రతిపక్షాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తుంటే అధికార పక్షం కూడా అంతే దూకుడుగా వ్యవహరిస్తోంది. కౌన్సిల్లో పన్నుల భారంపై చర్చించాలన్న ప్రతిపక్షాల డిమాండ్ను వైసీపీ నేతలు లైట్ తీసుకున్నారు. 198 జీవోపై ప్రత్యేక కౌన్సిల్లో చర్చిస్తామని వైఎస్ఆర్సీపీ ఫ్లోర్ లీడర్ సత్యనారాయణ తెలియజేశారు. 15న జరిగే సాధారణ కౌన్సిల్లో పన్నులపై ఎటువంటి చర్చ ఉండదని స్పష్టం చేశారు. తెలుగు సంస్కృత అకాడమీపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. మేధావులు రాజకీయ పార్టీలు అనవసరంగా గగ్గోలు పెడుతున్నాయని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ప్రభుత్వం తెలుగు అకాడమీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తోందని సురేష్ స్పష్టం చేశారు. టీడీపీ హయాంలో తెలుగు అకాడమీ అస్తిత్వం కోల్పోయినప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు. పేరు మార్పు అంశంపై ఆయన మీడియాకు వివరణ ఇచ్చారు. తెలుగు అకాడమీని భ్రష్టు పట్టించింది చంద్రబాబు అయితే, నారాయణ విద్యా సంస్థలతో కలిసి అకాడమీ అస్తిత్వంలో కోల్పోయేలా చేసింది లోకేష్ అని తెలుగు సంస్కృత అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపారతి ఫైర్ అయ్యారు. సీఎం జగన్ తెలుగు అకాడమీ గత వైభవం కోసం చిత్తశుద్దితో కృషి చేస్తున్నారని ఆమె స్పష్టం చేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ అన్ని భాషలకు మూల భాష సంస్కృతమని, తెలుగు సంస్కృతం అవిభక్త కవలలన్నారు.